Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఇంటెలిజెన్స్ మరీ ఇంత వీక్గా ఉందా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది ఏపీ ప్రభుత్వ వ్యవహారం. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు కనిపెట్టాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగానిదే. ఇంటెలిజెన్స్ విభాగం అన్నది చాలా కీలకమైంది. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నా ముందుగా దానిని పసిగట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగానిదే. అంతటి కీలకమైన విభాగం కొన్ని విషయాలలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. దీనికి తాజా ఉదాహరణ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవడమే. ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ నాయకత్వంలో కొంతమంది నేతలు గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. తమకు ప్రభుత్వం సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చేటట్లుగా చట్టం తేవాలని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని సూర్యనారాయణ బృందం గవర్నర్ను కలవడం కలకలం రేపుతోంది. ఉద్యోగ సంఘ నేతల బృందం గవర్నర్ను కలిసి ఏకంగా ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేయడం మామూలు విషయం కాదు. గవర్నర్ను కలిసే ముందు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరిగే ఉంటుంది. అలాంటిది విషయం బయటకు పక్కకుండా వ్యవహారాన్ని చాలా పకడ్బందీగా నడిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి అవసరమైన మెటీరియల్ అంతా కలెక్ట్ చేశారు. ఓ నలుగురు కలిసి మెటీరియల్ను డ్రాఫ్ట్ రూపంలో రెడీ చేశారు. తర్వాత ఆ ఫిర్యాదులను అందరూ 1కి 2 సార్లు స్టడీ చేశారు. అంతా ఫైనల్ అయిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడగడం, గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి మధ్యలో 2 రోజుల వ్యవధి ఉండడం, అయినా ఈ విషయం ప్రభుత్వానికి ఏమాత్రం తెలియలేదు. అసలు సూర్యనారాయణ తరఫున గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునేది ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వం ఆరాధిస్తోంది. ఇన్ని దశాబ్దాలలో గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరు కాదు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మామూలు విషయమే. కాబట్టి దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గవర్నర్ను ఎవరు అపాయింట్మెంట్ కోరినా వెంటనే ఆ విషయం ప్రభుత్వానికి తెలియాలి. అలాంటిది ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగ సంఘాలే తనపై ఫిర్యాదు చేసేంతవరకు ప్రభుత్వానికి తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది.